నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. తిరుమల ఎస్ఎన్సీ 369 ఏబీ కాటేజీల్లో చోరీ జరిగింది. కరీంనగర్ శ్రీకాకుళంకి చెందిన భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చారు. స్వామివారి దర్శనం కోసం వెళ్లారు. అనంతరం రూమ్కి వచ్చి చూసేసరికి తమ వస్తువులు లేకపోవడాన్ని గుర్తించారు. ఇదే విధంగా పక్కనే ఉన్న మరో రూమ్లోనూ చోరీ జరిగినట్టు గుర్తించారు. ఈ ఘటనలో దాదాపు 25,000 రూపాయల నగదు, 4 సెల్ఫోన్లతో పాటు తులం బంగారం చోరీకి గురి అయినట్టు పోలీసులకి ఫిర్యాదు చేశారు భక్తులు. దీంతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు తిరుమల పోలీసులు. అయితే ఇటీవల కాలంలో కాటేజీల్లో దొంగతనాలు జరగడాన్ని తప్పుబడుతున్నారు భక్తులు. నిన్న సాయంత్రం 8:30 సార్, పోయిన ఒక గంట లోపలనే కథ జరిగిపోయింది. పోయి రాత్రి వచ్చినాక వెళ్ళేదరకు ఆ కామ్రేడ్ వచ్చినాక ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు. వాళ్ళు సంబంధమే లేదు సార్. రాత్రి 3:30-4 పిల్లలు పాపం ఆకలితో ఉన్నారు. మస్తు కష్టమవుతుంది. 22,000 రూపాయలు పోయినాయి దగ్గర దగ్గర. ఈ సెల్ ఫోన్లు పోయినాయి. అసలు ఉన్నామంటే కూడా మాకు లేదు. నిన్న మార్నింగ్ ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకుని 5 గంటలకి దర్శనానికి వెళ్ళామండి. దర్శనానికి వెళ్ళేసి వచ్చేటప్పటికి వర్షం పడి అప్పుడే కొద్దిగా వర్షం తగ్గున్నది. రూమ్కి వచ్చేటప్పటికి రూమ్లు మొత్తం ఓపెన్లో ఉన్నాయండి. మొత్తం బట్టలు మొత్తం వెలిగే తీసి అక్కడ వాళ్ళకి చంద్రవందరగా పడేస్తున్నారు. 2 మొబైల్ ఫోన్లు, కొద్ది చిల్లర సామాను పోయాయి. 2 మొబైల్ ఫోన్లు ఖరీదు 30,000 రూపాయలు ఉంటాయి.